ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. స్పెషల్ మేనిఫెస్టో అమలు మాట మర్చిపోయింది. సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తోంది. దీంతో సర్కార్ సాయం కోసం లక్షల మంది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సంక్షేమ శాఖలను ప్రభుత్వం కాలికొదిలేసింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కు బడ్జెట్లో దండిగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్తున్నా విడుదల చేసేది మాత్రం అంతంతే. కళ్యాణ లక్ష్మి సాయం కోసం ఏడాదికి పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. యూత్ కు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు ఇచ్చుడే లేదు. బీసీ ఫెడరేషన్లు ఏ యాక్టివిటీ లేక ఖాళీగా ఉంటున్నాయి. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరగడమే లేదు. ఈ ఏడాది బడ్జెట్లో ఎస్సీలకు 2,610 కోట్లు, ఎస్టీలకు 2,286 కోట్లు కేటాయించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎస్సీలకు 16,534 కోట్లు, ఎస్టీలకు 9,711 కోట్లు అలకట్ చేశారు. బీసీ సంక్షేమానికి 4,356 కోట్లు కేటాయించారు. ఫినాన్షియల్ ఇయర్ ప్రారంభంలో రాష్ట్రంలో కరోనా కేసులు మొదలయ్యాయి. దీంతో సంక్షేమ శాఖలకు నిధుల విడుదలను ఆపేశారు. ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చేసిన కేటాయింపుల్లో 50,000 కోట్లను ప్రభుత్వం దారిమళ్లించింది. ఇతర కార్యక్రమాలకు ఎన్డీఎఫ్ నిధులను మళ్లిస్తూ సప్లాన్స్ పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ స్పెషల్ ఫండ్స్ కు సంబంధించి 2014 నుంచి 2019 వరకు 69,479 కోట్లు కేటాయిస్తే ఇందులో 40,039 కోట్లు ఖర్చు చేసింది. మిగతా 29,440 కోట్లను దారిమళ్లించింది. ఎస్టీ స్పెషల్ ఫండ్ కు 2014 నుంచి 2020 వరకు 40,801 కోట్లు కేటాయించగా ఇందులో 19,801 కోట్లు ఖర్చు చేసి మిగతా 21,000 కోట్లను ఇతర వాటికి వాడింది. ఎస్టీఎఫ్ నిధులను మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లుగా పేపర్ల మీద ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. ఇతర కార్యక్రమాలకు ఎస్డీఎఫ్ నిధులను మళ్లిస్తూ సప్లైన్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నిరుపేద యువతుల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 116 సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఈ సాయం కోసం జనానికి ఎదురుచూపులు తప్పటం లేదు. పెండ్లైన ఏడాది తర్వాత గానీ చెక్కులు అందట్లేదు. బీసీ సంక్షేమ శాఖలో కళ్యాణ లక్ష్మి పెండింగ్ అప్లికేషన్లు 50,000కు పైగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల్లో కలిపి 100,000కు పైగా ఉన్నాయి. ప్రభుత్వం టైంకు చెక్కులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేయక తప్పడం లేదు. యువతకు స్వయం ఉపాధి కోసం సంక్షేమ శాఖల కింద కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉండగా ఏండ్లుకేండ్లుగా ఆ ప్రయత్నం కూడా జరగడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ సంక్షేమ శాఖ నుంచి లోన్లను ఒక్క ఏడాది ఇచ్చి చేతులెత్తేశారు. ఎస్టీ సంక్షేమ శాఖలో స్వయం ఉపాధి పథకం అమలవ్వట్లేదు. ట్రైకార్కు యాక్షన్ ప్లాన్ లేక ఏటా 0 ఇయర్గానే మిగిలిపోతోంది. ఎస్సీ వెల్ఫేర్ నుంచి 2 ఏళ్లుగా లోన్లు రావట్లేదు. 5.7 లక్షల మంది బీసీ యూత్ స్వయం ఉపాధి కోసం అప్లై చేసుకున్నారు. వీరంతా ఎప్పుడు సాయం అందుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎస్సీలకు 2018 వరకు లోన్లు ఇచ్చి తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రకటించి ఊరుకున్నారు. 2 లక్షలకు పైగా ఎస్సీ యూత్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఎస్టీ యూత్ 100,000 మందికి పైగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ 2015-16 సంవత్సరం తీసుకున్న అప్లికేషన్లని ఇంకా పరిశీలించలేదు. ఫెడరేషన్లకు ఒక్క పైసా ఇయ్యలేదు. బీసీ కార్పొరేషన్ కదనంగా చేతి వృత్తులు చేసుకునే కులాల వారి కోసం ప్రభుత్వం ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. పూసల, శాలివాహన, మేదర, ఉప్పర, వాల్మీకి, రజక, భట్రాజు, కల్లుగీత, విశ్వబ్రాహ్మణ మొత్తం 11 కుల సమాఖ్యలున్నాయి. వీళ్లకు మోడర్న్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇప్పించి వారు పనిచేసేందుకు మిషనరీ కొనుగోలుకు సబ్సిడీపై లోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 1-2 ఏళ్లు కొద్దిగా నిధులిచ్చిన ప్రభుత్వం తరువాత చేతులెత్తేసింది. గిరిజన, ఎస్సీ శాఖల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతంతే నడుస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ కు 2 ఏళ్లుగా చైర్మన్ లేరు. 7.5 కిందే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కాలం ముగిసింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కాల పరిమితి ముగిసి 7 ఏళ్లు అయ్యింది. 3 కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ ఎస్టీల కోసం స్పెషల్ మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేనిఫెస్టో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీల స్వయం ఉపాధితో పాటు వారి ఆవాస ప్రాంతాల అభివృద్ధికి కమిటీ సూచనలు చేసింది. వీటిని సర్కార్ పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి.